ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. యమునా నది డేంజర్ స్టేజ్ లో ఉంది. భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తుంది యమునా నది. గత 10 ఏళ్లలో గరిష్ట స్థాయికి యమునాలో నీటి మట్టం చేరుకుంది. ఇటు హిమాచల్ ప్రదేశ్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇటు వరదల్లో కొట్టుకుపోయాయి వందల సంఖ్యలో కార్లు. వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఇల్లు కూడా వరదల్లో కొట్టుకుపోతున్నాయి. ఇక ఢిల్లీ హిమాచల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు హిమాచల్లోనూ భారీ వర్షాలకు వరద ప్రభావిత ప్రాంతాల్లో హిమాచల్ సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సరిహద్దుల్లో వరద ధాటికి వంతెనలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా ఉత్తరాది రాష్ట్రాలను వరదలు వణికిస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతూ ఉంది. ఇండో టిబెట్ సరిహద్దు రహదారిని కూడా బ్లాక్ చేశారు అధికారులు. భారీ వర్షాలకు ఇటు హిమాచల్ ప్రదేశ్లో చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర మరోసారి నిలిపివేశారు అధికారులు. ఇక భారీ వర్షాలతో మందాకిరి నది అలాగే అలకనంద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఉత్తరాఖండ్లో. ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో అతలాకుతలమవుతుంది ఉత్తరాది రాష్ట్రాలు. ఇక వరదలకు వందలాది మంది పైగా బలవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో అయితే దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానలకు ఉత్తరాదిన ఒక హిమాచల్లోనే 80 మందికి పైగా మృత్యువాత పడ్డ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్లో 9 మంది యాత్రికులు మృతి చెందినట్టుగా ఇప్పటివరకు అధికారిక సమాచారం అందుతోంది. హిమాచల్ ప్రదేశ్లో దాదాపు 1.5 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కసారి ఆ స్క్రీన్పై చూసిన దృశ్యాలు హిమాచల్ అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన దృశ్యాలు. హిమాచల్ ప్రదేశ్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి. చాలా ప్రాంతాల్లో హిమాచల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్లో చాలా చోట్ల ఇల్లు దుకాణ సముదాయాలు వరదల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి. భారీ వరదలకు వర్షాలకు ఆ ప్రాంతంలో నేల అంతా కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. నేల కుంగి ఆ భవనాలు అలాగే కార్లు దుకాణ సముదాయాలు నేలంతా కోతకు గురై కొట్టుకుపోతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా మీరు పార్టీ స్క్రీన్పై చూస్తున్నారు. మీరు చూసిన దృశ్యాలు ప్రస్తుతం కులుమణాల్లో ఆ దృశ్యాలు. భారీ ట్రక్కులు అలాగే కార్లు కూడా కులుమణారి పరిసర ప్రాంతాల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నారు. ఇవి ఏరియల్ సర్వే దృశ్యాలు. హిమాచల్ ముఖ్యమంత్రి చాలా ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇప్పటికీ మళ్ళీ ఇంకా కూడా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా చోట్ల ఇప్పటికీ ఇంకా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు ముంచుకొస్తుండగా మరోవైపు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 300 మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఇటు పంజాబ్ హర్యానాలో కూడా 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు ఉత్తరాఖండ్లో కూడా 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా కొండ చర్యలు విరిగిపడి మరో 13 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే 40 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ గత 4 రోజులుగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రవహించే యమునా నది డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తోంది. యమునా సాగర్లోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి యమునా నదిలోకి హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుండటంతో పాత యమునా బ్రిడ్జిని మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో అయితే 1000 కోట్ల పైగా నష్టం సంభవించినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. 300 పైగా ఇల్లు దెబ్బతిన్నాయి. 41 ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక రాజధాని ఢిల్లీని యమునా నది వణికిస్తోంది. యమునా నది పై ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు చిన్న చిన్న జలాశయాలన్నీ కూడా వదిలిపెడుతున్నారు. అవన్నీ కూడా యమునా నదిలో ఉధృత ప్రవాహానికి దారితీస్తున్నాయి. ప్రస్తుతానికి ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలర్ట్ జారీ చేశారు. యమునా నది తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ హర్యానా హిమాచల్ పంజాబ్ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఢిల్లీకి
వరద ముప్పు పొంచిందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తున్నారు, కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి, లగ్జరీ కార్లు కూడా వరదల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హిమాచల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా కార్లు, బంగళాలు, దుకాణ సముదాయాలు నేల కోతకు గురై ఓవైపు ఇల్లు దుకాణాలు కొట్టుకుపోతుంటే మరోవైపు వరదలకు పార్క్ చేసిన కార్లు, మంచి మంచి లగ్జరీ కార్లు కూడా కొట్టుకుపోతుంటే జనాలు కెమెరాల్లో బంధిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. माता रानी क्या बोले माता रानी क्या बोले का मंजर तबाही का मंजर तब सुखी है सर.